చంద్రబాబు అరెస్ట్ ఆయన నేరం చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. దాంట్లో చెప్పుకోదగింది ఏముంది అంటే ఇది రాజకీయ కక్ష మాత్రమే, ఇది నా మీద ఆరోపణలు అంటున్నాడు. అసలు రాజకీయ కక్ష ఏంటంటే ఆయన చేసిన అన్ని ఆధారాలతో సహా సిఐడి వాళ్ళు బయటపెట్టి ఆ ప్రూఫ్లతో ఆయన అరెస్ట్ చేసి లోపలేశారు. ఒకటే కాకుండా ఆ స్కామ్ ఒకటే కాకుండా ఇంక మిగతా అన్ని కూడా చాలా బయటపడినాయి. అమరావతి ఇంజనీరింగ్ రోడ్డు విషయం కానివ్వండి, దానికి చాలామంది ఉన్నారు. అతని కొడుకు లోకేష్ కానివ్వండి, ఇంకా అచ్చెన్నాయుడు కానివ్వండి, చాలామంది అతను ఆ పార్టీ సంబంధించిన వ్యక్తులు విఐపీలు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా బయటికి తీసుకొచ్చి ప్రభుత్వం ఖచ్చితంగా లోపలేస్తుంది. ముందు ముందు అది జరుగుద్ది. దీంట్లో వేరే విషయం చెప్పుకోదగింది ఏమి లేదు. ఇది రాజకీయ పూర్వకంగానే మాకు కక్ష కట్టే అధికారాన్ని వాడుకుని సిఐడిని వాడుకుని మా మీద కక్ష కడతానని చెప్పాను. అసలు చట్టం అనేది ఒకటి ఉందని తెలుసు కదా, చట్టం తన తన పని చేసుకెళ్తుంది. కానీ ప్రభుత్వం దాన్ని ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ కక్షలు ఏంటి, మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డిని రాజకీయ కక్షలతో చేశారు అప్పుడు వాళ్ళు, కాదు కదా ఆయన మీద ఆరోపణ చేశారు. ఇది రుజువైంది ఆరోపణ, ఇంకా ఇది రుజువు కాదు. ఆరోపణలో చేసిన వాడే అన్ని సంవత్సరాలు నెలలు జైలు జరిగిన ఈరోజు రుజువై సాక్ష్యాధారాలు సహా చూపించి లోపలేశారు. మళ్ళీ రిమాండ్ అడుగుతున్న రిమాండ్ పొడిగించారు. రిమాండ్ పొడిగించడం కాదు కదా, ఆయన చేసేటువంటి ఇంకా అనేకమైన స్కామ్లు బయటపడుతున్నాయి. ఆ ఇన్ని చూసుకుంటే ఆయన బయటికి వచ్చే పరిస్థితి అది కనిపించట్లా. దాన్ని పెట్టిన సెక్షన్ ప్రకారం 499 ప్రకారం 10 ఇయర్స్ గ్యారంటీకి శిక్ష పడుతుందని చెప్పి మరి ప్రముఖ జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా చెప్తున్నారు. అంటే అటువంటి విఐపీలు ప్రముఖులు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నప్పుడు దీంట్లో నిజమని ప్రజలు నమ్ముతారు కదా. దాంట్లో చెప్పుకో ఇంకేముంది ఏ విషయాలు.